బ్యాంకులు అంటే డబ్బులు దాచుకుంటా, వాటిని తీసి వాడుకుంటుంటా, నగదు డిపాజిట్లు చేస్తుంటా. ఇలా నగదు లావాదేవీలు బ్యాంకుల్లో జరుగుతుంటాయి. కానీ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని ఓ బ్యాంకుకు డబ్బులతో పనిలేదు, ఆధ్యాత్మికతతోనే సంబంధం. ఆధ్యాత్మిక బ్యాంకుగా పేరొందిన ఆ బ్యాంకులో శ్రీరామ నామాలను డిపాజిట్లుగా జమ చేసుకుంటారు. రామనామాలు రాసి వాటిని ఏ దేవాలయంలోనూ సమర్పిస్తారు భక్తులు. కానీ వారణాసిలో ఉన్న రామ్ రమాపతి బ్యాంక్ మాత్రం పూర్తి ఆధ్యాత్మికత వెల్లివిరిసే బ్యాంక్. అసలు ఇటువంటి ఓ బ్యాంక్ ఉందని చాలా మందికి బహుశా తెలియకపోవచ్చు, వారణాసి వెళ్లిన వారికి కూడా తెలిసి ఉండదు. శ్రీరాముడి పేరుతో ఏర్పాటై రామనామాలను డిపాజిట్లుగా తీసుకునే బ్యాంకు గురించి మీకు తెలుసా అని అడిగితే చాలా మంది తెలియదనే చెప్తారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న ఆధ్యాత్మికత బ్యాంక్ రామ్ రమాపతి బ్యాంక్ గురించి వివరాలు విశేషాలు గురించి చెప్పాలంటే అన్ని ఇన్ని కావు. ఇక్కడ శ్రీరామ నామాలను డిపాజిట్లుగా తీసుకోవటమే కాదు, ఈ బ్యాంకులో రామనామాలను డిపాజిట్ చేయాలంటే ఆ రామనామాలు మన ఇష్టానుసారంగా రాయటానికి వీల్లేదు. బ్యాంకు వారు సూచించిన అన్ని నిబంధనలు పాటించాలి, భక్తి శ్రద్ధలతో రాయాలి. అంతేకాదు, రామనామాలు రాయటానికి బ్యాంక్ వారే ఓ ప్రత్యేక పెన్నుని కూడా ఇస్తారు. ఆ పెన్ను ఓ ప్రత్యేకమైన చెట్టుతో తయారు చేసిన పెన్ను. అలా రామనామాలు రాయడం. ఈ బ్యాంకు విశేషాలు తెలుసుకుని తీరాల్సిందేనంటారు భక్తులు. అవేంటో తెలుసుకుందాం. వారణాసిలో ఉన్న ఈ రామ్ రమాపతి బ్యాంకులో ఇప్పటికే 1942.34 కోట్ల రామనామాలు ఉన్నాయంటే ఈ బ్యాంకుకు ఉన్న ప్రత్యేకత ఏంటో ఊహించుకోవచ్చు. త్రిపుర భైరవి ప్రాంతంలోని నీర్ఘాట్లో రామ్ రమాపతి బ్యాంక్ ఉంది. ఈ బ్యాంకుని మెహోత్రా కుటుంబం గత 96 ఏళ్లుగా నిర్వహిస్తోంది. ఈ బ్యాంక్ మేనేజర్గా ఆ కుటుంబానికి చెందిన సుమిత్ మెహోత్రా ఉన్నారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఎంతో మంది భక్తులు ఈ బ్యాంకుకు వచ్చి అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. బ్యాంక్ నిబంధనల ప్రకారం రామనామాలు రాసి డిపాజిట్ చేస్తుంటారు. రామ్ రమాపతి బ్యాంక్ ఇతర బ్యాంకుల వలె కాదని, ఇక్కడ ఎటువంటి నగదు నగల లావాదేవీలు ఉండవని మేనేజర్ సుమిత్ మెహోత్రా తెలిపారు. ఈ బ్యాంకులో దివంగత ప్రధాని లాలా బహదూర్ శాస్త్రి తల్లి డిపాజిట్ తీసుకున్నారని తెలిపారు. అలాగే బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా కుటుంబ సభ్యులు కూడా ఈ బ్యాంకు నుంచి డిపాజిట్లు తీసుకున్నారని తెలిపారు.